नागार्जुन सागर एडम कालवको नीति कुड़व कालवको नीता अ प्रश्न सीएम केसीआर कोदाड़ बीआरएस प्रजा आशीर्वाद सभागो सीएम गत प्रभु तीव्र विमर्श नागार्जुन सागर नि रांग प्लेस कटार इपड़ स्थान कंटे इरवे कि पैकी कटा उना एलंगा दीनदान फैर दीन वाल जिला नीर अंदक आरोप इट कांग्रेस नेत मंप्ड केसीआर इरवे ना गंटल करे इच्छे राष्ट्र की वचि ईद गंटल करे इवान राष्ट्र मोड़ वचि नीत कांग्रेस अधिकारे मल्ली पात रोजुले धरनी एस्टा कांग्रेस नेता दलारुला चूस्तुन्नारु मन विज्ञता आलोचन चेयाले ओटू मन तलरात मारस्तुंदि मन भविष्य निर्णय मन पंट पोरालु एंडान्ना पंडान्ना आलोचन चेस्तुंदि కాబట్టి చాలా జాగృతగా మన చేతిలో ఉండే ఒకే ఒక బ్రహ్మాయుధం బ్రహ్మాస్త్రం ఓటు ప్రజా సమయంలో దాని మించిన శక్తి లేదు నేను దాని నమ్ముకొనే ప్రజలను నమ్ముకొనే తెలంగాణ ఉద్యమాన్ని పెట్టినా మీ అందరికి తెలుసు కోదాడ నియోజకవర్గంలో పంట పొలాలకు నీళ్లు రావాలంటే ప్రతిసారి ధర్నా చేయాలి మీరు వినాలి ఈ మాట ఆపేస్తే కోదాడ నుంచి మిర్యాలగూడ నుంచి నాగార్జున సాగర్ నుంచి చాలా చోట్ల నుంచి నా దగ్గరికి ప్రజలు వచ్చారు ఏంది సమస్య అంటే సార్ సగములో కాలు ఆపేస్తా ఉన్నారు మూడు తల్లైతే పంటలు మండిపోతాయి ఎట్టనే చేసి పూనుకోవాలని చెప్పినారు ఒక పిలిపిచ్చి నేనే నాగార్జున సాగర్ డ్యాం దగ్గరికి వచ్చినా మీరు కూడా చాలా మంది ఒక 60 70 వేల మంది ఆ రోజు వివిధ నియోజకవర్గాల నుంచి సాగర్ మీదకి వచ్చినారు అల్టిమేటం ఇచ్చినామని అడున్న ప్రభుత్వానికి 24 గంటల లోపల మీరు నీలు గనక ఇయ్యకపోతే ఇయాల 60 70 వేలు తో వచ్చినాం రేపు 5 లక్షల తో వస్తాం జాగృత లేకపోతే ఏం జరిగినా మంచిదే అని చెప్పినాం దాని ఫలితం 24 గంటల లోపల నీళ్లు ఇచ్చినారు ఇట్లా ఎన్నో సార్లు అనేక సార్లు మీరు బాధలు పడ్డారు నేను అనుకున్న మర్మం ఏంది మీకు చాలా మందికి కొత్త తరం పిల్లలకు ఒక విషయం తెలియదు నాటి నుంచి నేటి వరకు దయచేసి ఈ విషయాన్ని పెద్దలందరూ ఆలోచన చేయాలి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పేరు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాదు తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్నది వేరే దాని పేరు నందికొండ ప్రాజెక్ట్ కట్టవాల్సింది కూడా ఇప్పుడు ఉన్న జాగల కాదు ఎక్కడైతే కట్టినరో అక్కడ కాదు కట్టవాల్సింది ఇప్పుడు ఉన్న దగ్గర నుంచి ఇంకొక 20 కిలోమీటర్ల పైకి ఏలేశ్వరం అనే ఊరు దగ్గర కట్టాలి కానీ ఆనాడు గోల్మాల్ చేసి దాన్ని దిగువకి తీసుకొచ్చారు తద్వారా తెలంగాణకు నీళ్లు తక్కువ వేరే ప్రాంతానికి నీళ్లు ఎక్కువ అనేటువంటి ఒక కుట్ర జరిగింది ఆనాడున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు మూసుకొని పడున్నారు కాబట్టి ఇయాల మనం శిక్ష అనుభవిస్తా ఉన్నాం శాపం దలిగింది మనకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంది నేను చెప్పేది నిజమా అబద్ధమా మీ ఊర్లో పోయిన తర్వాత మీరు కూసం చర్చ చేయాలని నేను కోరుతా ఉన్నా సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రితో కొట్లాడి ఇది మా హక్కు మాకు రావాల్సింది అని మాట్లాడలే నీళ్లు తేలే నిన్నగాక మొన్న కూడా ఇడ పంటలు ఎండిపోతున్నాక మల్లయ్య యాదవ్ చెప్పినాడు మా హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు చెప్పినాడు మీదుండే నోముల భగత్ వాళ్ళు కూడా చెప్పినారు కాలువ ఇడవాల సారని వాళ్ళు కానూన్లు చెప్పబోతే నేను దాని నా పొలాలు ఎండిన తర్వాత నీ కానూన్ ఏమని కావాలరా నాకు అర్థం కాదు నీళ్ళు ఇడవమని చెప్పి ఇడిపించినాం ఇప్పుడు నేను చూసుకుంటూ వచ్చినాను పంటలు బతికి ఉన్నాయి ఇంకొకసారి కూడా కావాలని నీళ్ళు ఇక్కడికి నాకు తెలుసు ఇంకొక 15 రోజుల తర్వాత వచ్చినట్టయితే మిగిలి ఉన్నటువంటి పొలాలు కూడా పండుతాయి వారికి నీళ్ళు తెచ్చిచ్చే బాధ్యత నాది అని మనవి చేస్తా ఉన్నా అదే విధంగా కోదాడకు కానీ అంటే సాగర్ ఆయకట్టు కింద ఉన్న నల్లగొండ కావచ్చు ఖమ్మం కావచ్చు ఇప్పుడే మా శశిధరరెడ్డి నాతో చెప్తా ఉన్నాడు నా పక్క కూర్చున్నాడు అన్నాడు మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి నాతో చెప్తా ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడు అంటే అన్న ఏ రోజుకైనా ఈ కృష్ణా నదిలో ఈ వాటాలు పోటాలు మాకు పంచాయతీ ఎట్లన్నా చేసి ఆ కార్యశ్రమంతో మాదిగలిపితే మా పీడ పోతుంది అని ఆయన చెప్తా ఉన్నాడు మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా ఆవేశం కాదు ఆలోచన చేయాలి మనసు పెట్టి ఆలోచించాలి అర్థం కాకపోతే పెద్దలను అడగాలి తెలుసుకోవాలి నిజాలు గమనించి
మనం ఎప్పటిదాకా నిజం వైపు నడవమో అప్పటిదాకా మనం ఓడిపోతూనే ఉంటాం. ఇవాళ ఒక మాట, కోదాడ నడిగడ్డ మీద నిల్చుని నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, మల్లయ్య యాదవ్ ఒక బీసీ బిడ్డ, లుల్లి ఇయాల చూపించుడు కాదు, నవంబర్ 30 నాడు చూపెట్టాలి. కోదాడలో చాలా ఏళ్ళ నుంచి ఒక బీసీకి అవకాశం రాలే. చదువుకున్న వ్యక్తి, పిహెచ్డి దాకా చేసిన వాడు విద్యావంతుడని చెప్పి నేనే పిలిచి టికెట్ ఇచ్చి పోయినసారి నిలబెట్టినాం. మీరందరు దీవించినారు, ఎమ్మెల్యేగా గెలిచినాడు, మీ మధ్యలోనే ఉన్నాడు, తోచిన పనులు చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఆయనగా ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక 6 నెలల ఏం మొదలుపెట్టింది నా దగ్గరికి వచ్చి గునుగుడు, ఆ మంత్రి దగ్గరికి వచ్చి గునుగుడు, ఏ మల్లయ్య యాదవ్ గెలవడు గెలవడని. నేను అన్నా గెలవకపోతే గెలవపోయి నేను టికెట్ ఇస్తా, ఏం జరుగుతా జరుగుతుందని చెప్పింది.